నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 26న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక యూటీఎఫ్ ఆఫీస్ ఆవరణంలో సిఐటియు నాయకులు రఫీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు షిపోరా, లక్ష్మమ్మ, సుకన్య, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్కు కేంద్ర కార్మిక సంఘ, అట్లాగే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల సమన్వయ కమిటీ పేరుతో బంద్కు పిలిపించింది. బంద్కు పిలిపించిన అవసరం ఏంటంటే, ఈరోజు దేశంలో మొత్తం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ రోడ్డు బట్టి రైతులకు రుణాలు ఇస్తున్నారు, పంటలు గిట్టుబాటుదల్లా అంటే అన్ని సభ ఈరోజు స్టాక్షిప్ పిల్లలు చదువుకుని లోన్లు ఇచ్చేయడం, అన్ని రకాల లోను ప్రజలకు అందుబాటులో బ్యాంకులు ఉన్నాయి. అదే ప్రైవేట్ బ్యాంకులు ఉంటే వ్యాపారమే ధ్యేయంగా ఉంటుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఉండదు. కాబట్టి బ్యాంకులో ప్రైవేటీకరణ ఆపాలని, అట్లాగే ఈరోజు ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం. ఈరోజు 25 వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. అట్లాగే దాని మీద ఆధారపడి 100,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకసారి తాటి మీద ఒక కలపడంతో నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేయాలనిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు బీజేపీ మంత్రులు దుష్పాలన చేస్తున్నారు. నష్టం కాదు, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు ఉంది. ఈ మధ్య కరోనా కాలం ఈ సంవత్సరాలు కొంత నష్టం వచ్చింది. కారణం ఏంటంటే కరోనా. ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే విశాఖకు స్థానిక గనులు లేవు, ప్రభుత్వ గనులు లేవు. కాబట్టి గనులు కేటాయిస్తే లాభాలు ఉంటుంది, ఆ గనులు కేటాయించకుండా చేస్తుంది. అట్లాగే స్టీల్ అథారిటీ దేశవ్యాప్తంగా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు, అది చేరిస్తే ప్రత్యేకంగా గనులు చేస్తారు. సబ్సిడీతో ఈరోజు గనులు ముడి పదార్థాలు విశాఖ స్టీల్ ప్లాంట్కి వస్తాయి. కానీ ఆ ముడి పదార్థాలు చేరకపోగా అన్ని స్టీల్ ప్లాంట్లో 3,000-4,000 టన్ను ఇస్తే మన విశాఖ స్టీల్ ప్లాంట్కు 8,000 టన్ను. దాంతో అధిక భారత్ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ తప్పని పరిస్థితిలో నష్టాలు పరిస్థితి కరోనా కాలంలో. దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసే పరిస్థితులు, కానీ అది కాకుండా ఇది నష్టాల్లో ఉందనే ఉద్దేశంతో మొత్తం ప్రైవేటీకరణ.